అందరికీ నమస్కారం. తెలుగు వారందరూ నిజంగా గర్వించదగ్గ రోజు ఈరోజు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పుట్టివాడైనా గట్టివాడని నా మాట నిజం చేసిన మా చంద్రబోసు వాళ్ళే అమెరికా నుంచి వచ్చాడు. అద్భుతమైన ఆస్కార్కి మొట్టమొదటిసారిగా తెలుగు పాటకి ఆస్కార్ సాధించడం అతను ఒక్కడి వల్ల సాధ్యమైంది. అంతకుముందు చెప్పినట్టు ప్రకటించి ఇతను చంద్రబోస్ అని పిలవకూడదు, సుభాష్ చంద్రబోస్ లాగా సుభాష్ చంద్రబోస్ అంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఒక పాట, మా కలయికలో వచ్చిన ఒక పాట, ఎక్కడూ పుట్టి ఎక్కడూ పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలు వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపితనపు చివరి మలుపులు వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. ఈ పాట నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు. అంటే కంపోజింగ్ అంటే అందరం కలిసి కూర్చొని సంగీత చర్చలు చేసే దానిలోని ఒక అనుభూతి, ఆ ఆస్వాదన అనేది రాఘవేంద్ర గారితో మొదలైంది. మాకు కీరవణ గారు, రాఘవేంద్ర గారు నేను కూర్చొని ఎన్నో పాటలు, కుటుంబ సభ్యుల్లాగా నన్ను భావించేవారు రాఘవేంద్ర గారు, కీరవణ గారు కన్న కొడుకులా కంటే ఎక్కువగా నన్ను ప్రోత్సహించి వెన్ను తట్టి ఇంత దూరం నడిపించారు. 28 నెలల్లో ఒక్కరోజు కూడా, ఇది అతిశయోక్తి కాదు, చెప్పి తీరాలి, ఎందుకంటే తర్వాత తరానికి ఇవన్నీ తెలియాలి. ఈ 28 నెలల్లో ఒక్కరోజు కూడా నా చెయ్యిని, నా వేలును వదిలిపెట్టని ఏకైక మహానుభావుడు రాఘవేంద్ర గారు. ఈ సందర్భంగా కేరళ వచ్చి ఇవాళ మేము ఒక కొత్త పాట లాంచ్ చేస్తున్నాం. ఆ పాటని చంద్రబోస్ క్లిక్ చేస్తాడు. డేట్ విత్ మాయా చాలా చాలా బాగుంది. గురుగారు ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తారు, ఈసారి మాత్రం ఇది కొత్తగా సరికొత్తగా ఉంది. అందరికీ, యువతి యువకులకు అందరికీ బాగా నచ్చే విధంగా ఉంది. ఈ తరం కథ, ఈ తరం కథనం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ.